మాకు రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? 5 out of 5. బాహుబలి కంటే బాగుందా? బాహుబలి రేంజ్ సెకండ్ హాఫ్ చాలా రేంజ్ ఇస్తాను. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉందమ్మ? మహాభారతం సీన్స్ ఎలా అనిపించాయి? గూజ్బంప్స్ చాలా గూజ్బంప్స్ వచ్చినాయి. అంత మంది స్టార్ కాస్ట్ ఉన్నారు కదమ్మా, విజయ్ దేవరకొండ వచ్చి, దుల్కర్ సల్మాన్, చాలా మంది ఉన్నారు స్టార్ కాస్ట్, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. సో ఎలా చేశారు వాళ్ళందరూ? వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు, ఎవరిని తక్కువ చేయలేదు. ఫ్యాన్స్ కూడా పట్ట. సో ఓవరాల్ గా ప్రభాస్ అన్న సినిమా ఎలా ఉంది? వెరీ నైస్ అండ్ ఫ్యాంటాస్టిక్. 2000 crores పట్ట. 2000 crores వస్తుంది అండి. అవతార్ రేంజ్ లో ఉన్నాయా విజువల్ ఎఫెక్ట్స్? ప్రాఫిట్స్ డిసప్పాయింట్ అయ్యారు మీరు ఏమంటారంటే బట్ సెకండ్ దాంట్లో హైలైట్. మేడం మీరు ఈ సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? మేడం ఈ సినిమాలో మీకు నచ్చిన మన దిశా పటాని గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సార్? ఈ దిశా పటాని హీరోయిన్ ఓకే, ఈ సినిమా 3 hours కదా అండి, కొంచెం లెంతీగా ఉందంటున్నారు, మీరు ఏమంటారండి? సీజీ వర్క్ ఎక్కువ సీజీ వర్క్ ఎలా అనిపించిందండి? యాక్చువల్లీ మ్యూజిక్ కొంచెం డల్ ఉందంటున్నారు అక్కడక్కడ, మీరు ఏమంటారు? మీకు అని అనిపించింది అలా? మ్యూజిక్ ఏం లేదు బట్ మూవీ చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓకే, మీకు గూస్ బంప్స్ వచ్చేంత అల్టిమేట్ సీన్ ఎక్కడ ఉందండి? నాకు గాడ్ స్పిరిచువల్స్ దగ్గర బాగా. ఓకే అండి, ఇందులో బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? కామెడీ బాగుందా అండి సినిమాలో? ఓకే, వాళ్ళ కంటే బాగుందా? ఓకే, ఈ సినిమా పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా చేశారు? రాజమౌళి మించి చేశారా నాగేశ్వరరావు? రేటింగ్ ఎంత ఇస్తారండి? నేనైతే 100/100.